చిత్తూరు టౌన్ బీజేపీ కార్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయటం జరిగింది. సోము వీర్రాజు అరెస్ట్ చేయటం వలన చిత్తూరు బీజేపీ కార్యకర్తలు ధర్నా చేయటం ప్రారంభించారు. సోము వీర్రాజును విడుదల చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది. టూ టౌన్ సీఏ యుగంధర్, వన్ టౌన్ ఎస్ఐ మోహన్, టూ టౌన్ ఎస్ఐ మల్లికార్జున మరియు పోలీస్ సిబ్బంది బీజేపీ కార్యకర్తలు 8 మంది మీద కేసు నమోదు చేయటం జరిగింది. అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తల వివరాలు చిట్టిబాబు, జిల్లా చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరు శ్రీనివాసులు, ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభద్ర, మార్కెట్ వేలు సిద్ధవేణు, సురేష్, వెంకటేష్, మురళి కేసు వేయటం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అలో చేయకపోవడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని, నిరంకుశ వైఖరిని తెలియజెప్తా ఉంది. దీన్నంతా రాష్ట్ర మొత్తం మీద భారతీయ జనతా పార్టీ జన సైనికులు అందరూ కలిసి ముక్త ఖండంతో ఈరోజు ఖండిస్తున్నాము. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రతి మండల కేంద్రంలోనూ ఈ విధమైనటువంటి ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేసి మా నిరసనను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ 18 నెలల కాలంలో దాదాపు 110 దేవాలయాల్లో అమానుషమైనటువంటి చర్యలు చేపట్టడం అనేటువంటి జరిగింది. ఈరోజు ఏదో ముసలి కంటేరు కాల్చినట్టు సిఐడి విచారణ వేస్తున్నాను అని ప్రకటించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతర్వేదిలో రథం కాలిపోయి ఇప్పటికీ దోషులను అరెస్టు చేయకుండా, ఎలాంటి విచారణను వేయకుండా ఈ విధంగా కాలానుగుణంగా జాప్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు తెలిసిందా? వెంటనే సిఐడి నేను మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.